యాభైవ జయంతి ఉత్సవాలు. అందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వము అన్యాయంగా అక్రమంగా ఏకపక్షంగా తొలగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేమందరం కూడా ఈరోజు పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాల్లో భారతదేశంలో తెలియనటువంటి వారు ఎవరు లేరు. పేద ప్రజల కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు తన పరిపాలనలో అని చెప్పని మనందరికీ తెలిసినటువంటి అవసరమే. ఆయన పరిపాలనలో రైతుల గురించి ఆలోచించారు, మహిళల గురించి ఆలోచించారు, విద్యార్థుల గురించి ఆలోచించారు, 108 గురించి ఆలోచించారు, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆలోచించారు, పిలిస్తే పలుకుతాడు అని చెప్పని ఒక భావన రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉంది. ఆ పరిపాలనని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర రైతు దినోత్సవంగా జరపడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వరం. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పని కార్యక్రమం. కాబట్టి రైతుకు సంబంధించినటువంటి రైతు బలోపేతం కావాల్సినటువంటి రైతు మిషన్ని ప్రారంభించి రైతు దినోత్సవం రోజున ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం, ఒకటి పూట 9 గంటలు విద్యుత్తు కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నాము అని చెప్పడం కానీ, విత్తనాలు అందుబాటులో పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే భరాయిస్తుందని చెప్పడం కానీ, లేదా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వమే కల్పిస్తుంది, అవసరమైతే 3000 కోట్ల రూపాయలు నిధిని జమ చేసింది అని చెప్పని ఇలాంటి అనేక అంశాలతో కూడుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, రైతులకి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక పండగ వాతావరణం, పండగ కార్యక్రమం అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విగ్రహాన్ని త్వరలోనే ఆ పార్కులో పెట్టబోతున్నాం. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.